ఏమా ఎవరు? యశోదమ్మ గారిని కలవాలి. ఆవిడ గారు ఇంట్లో లేరు, వెళ్ళి వెళ్ళు. అదిగో అమ్మగారు వస్తున్నారు, పొద్దు వెళ్ళా. అమ్మాయి అమ్మాయి ఆగు, అరే ఆగమనంటే వెడి వెళ్ళు. ఎవరు నువ్వు? నా పేరు రోజా అండి. నా అన్న వాళ్ళు ఎవరూ లేరు, బిఏ వరకు చదువుకున్నాను. ఇంటి పని అంతా బాగా చేస్తాను. టైపు షార్ట్ హ్యాండ్ కూడా నాకు వచ్చండి. డాన్స్ కూడా బాగా వచ్చు. ఏమిటి, నీకు డాన్స్ కూడా వచ్చా? డాన్స్లో అన్ని రకాలు చాలా బాగా వచ్చండి. ఏమండి, నీకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. దయచేసి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే నా లాంటి ఆడపిల్లకు సాయం చేసిన వారు అవుతారు. ప్లీజ్ కాదనకండి. నీకెవ్వరు లేరా? ఎవ్వరూ లేరు, నేను ఒక అనాథనండి. సరే పద లోపలికి. పాప చిన్నారి పాప కావాలా? ఆపరేట్ ఇస్తా. కంగారు పడకు, నువ్వు అంటే ఊరికి పలకవే పంచవనరు రామచిలకరాజులు. ఏమిటా పని? తప్పు కదా? తప్పే ఉంది, అమ్ముతున్నావు. నీకు కావాలా బహుమతిగా ఇచ్చేస్తాం. ఆ బహుమతి ఏదో తీసుకువెళ్ళి నీ తల్లికో చెల్లెలకో ఇవ్వను రా. మాట నువ్వు జాగ్రత్త రాని. నీ చేతలే జాగ్రత్తగా లేనప్పుడు నా మాట ఎలా జాగ్రత్తగా ఉంటాయి? నడిబజార్లో ఇలాంటి పని చేయడం తప్పు నాయన. మేము అడిగింది ఈ పిల్ల అయితే నువ్వు చూసుకోవటమే. బెదిరిపోయే లేడీ పిల్ల కంటే ఎదురు జవాబు చెప్పే జిగిని కూడా బెస్ట్. ఎక్కడికి? లాజీకి. నేను ఎవరినో తెలిస్తే చేతులు కాదు కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. హెడ్ కానిస్టేబుల్ తిలకం పేరు ఎప్పుడైనా విన్నావా? ఆహా, అది నీకంటే అందగత్త. చూస్తావా? చూపించు. రండి రండి. ఈ అమ్మాయి రోజా నా మేనకోడలు, బొంబాయిలో చదువుకుంటుంది. వీళ్ళంతా మనకు కావాల్సిన వాళ్ళమ్మా. హలో, నైస్ టు మీట్ యు. యశోదమ్మ, నీ ఫ్యాక్టరీలో తయారయ్యే సబ్బులు కంటే నీ మేనకోడలే నిగనిగా మెరిసిపోతుంది. ఇంత అందమైన పిల్ల నీకు మేనకోడలు కావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టమే. యు ఆర్ రైట్. పాప ఒకసారి మన ఇంటికి డిన్నర్ పంపించు. పాప ఎప్పుడు మనతోనే ఉంటుందయ్యా. పాపం పాప ఆడి ఆడి అలసిపోయి ఉంటుంది. మీరు పదండి. మరి మీరు? నేను వస్తానయ్యా, పదండి. పాప మీరు వస్తున్నారా? వస్తున్నాను పదవయ్యా. ఓకే తాత. ఏమండి, మీ వాళ్ళందరి దగ్గర నన్ను మీ మేనకోళ్ళగా పరిచయం చేశారు. నిజంగా మీలాంటి మంచి వ్యక్తి అంటే దొరకడం నా అదృష్టం. అలా అని నా నెత్తినికి కూర్చుందాం అనుకుంటున్నావేమో. ఆ పెద్దల ముందే నువ్వు నా మేనకోడలివి, నాకు పని మనిషివే, గుర్తుంచుకో. అలాగే పద పద పద. తయారు తయారు. ఆ పెళ్ళిడక నేను తయారు అని కానీ తయారుగా ఉండాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇదేమన్నా పోలీస్ స్టేషనా? అక్కడ నువ్వు నాకు షెడ్డు, ఇక్కడ నేను నీకు షెడ్డు. దశలో ఉన్నప్పుడు ఏం పోదు కొడుతుంది, తండ అనిపిస్తుంది, కానీ రూల్స్ అడ్డం వస్తాయి. ఇప్పుడు ఎందుకండి అవన్నీ? కషే నాకు కషి. కూర్చోండి బా. కాళ్ళు పట్టు. రాత్రంతా పరిగెత్తి పరిగెత్తి ఒళ్ళంతా పులిసిపోయింది.
రాత్రి దొంగను పట్టారా? దొంగ లేదు, దొర లేదు. నా లాటి కుక్కతో పోతాను, దాని వెంటబడి పరిగెత్తి పరిగెత్తి చచ్చాను. మీరు ట్రైనింగ్ ఇచ్చిన కుక్క లేకపోతే ఊర కుక్క? ఊర కుక్క కాదు, మన డిపార్ట్మెంట్ కుక్క. దానికి ఇంకా పాపం ట్రైనింగ్ పూర్తి కాలేదు. ఇంతకీ లాటి దొరికిందా లేదా? ఉంటే చేతిలోనే ఉండేది కదా, ఏం జోబులు పెట్టుకున్నానా? సర్లే, నీ లాటియే కాపాడుకోలేని వారు డ్యూటీ ఏం చేస్తారండి? సరే సరే, స్నానానికి వేడిళ్ళు పెట్టు, రేజర్ల బ్లేడ్ పెట్టు. అన్ని రెడీగానే ఉన్నాయి, మీరు వెళ్ళి స్నానం చేయండి. నేను ఎప్పుడన్నా ఒంటరిగా వెళ్ళి స్నానం చేశానా? ఒకవేళ చేశాననుకో, నాకు వీపు అందుతుందా? వచ్చి వీపు రుద్దలే. వీపు ఏం కర్మండి, గడ్డమే గీస్తాను, పదండి. ఇంకా నేను గుండెకి ఇస్తాను. లేదు, అవును వంట చేశావా? మీరు చెప్పినట్టే గుత్తి వంకాయ కూర చేశాను, ఉల్లగడ్డ వేపుడు చేశాను. చపాతి నిన్న చేస్తే వేడి చేస్తుంది వద్దన్నారు కదండి. అన్నానా, మర్చిపోయాను. సరే, మధ్యాహ్నం లేచినప్పటికి వేడి వేడిగా పకోడాలు ఉండాలి, కరకరలాడుతూ. రాత్రికి పాయసం, జీడిపప్పు ఎక్కువై యాలక్కాయలు చదువు. రోజు చెప్పాలా? నేను చేస్తూనే ఉన్నాను కదా. నీ కాకపోతే ఇంకెవరికి చేస్తాను చెప్పండి. ఒకసే తయారు, నీ ద్విపాత్రాభినయం నా ప్రాణానికి బందిపోట్లా తయారైంది. అటు డ్యూటీలో మాటలు నీ లాటితో కొట్టి చంపుతున్నావు, ఇటు ఇంట్లో ప్రేమనే పిస్టల్తో కాల్చి చంపుతున్నావు. అటు నిన్ను తిట్టుకోలేను, ఇటు నేను తట్టుకోలేను. రేపు కేసులో ఇరుక్కున్న పోలీసులా టప్ 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 కొట్టుకొని చస్తున్నాను. సరండి, పదండి అంటుంటే వాడిని దుంపదగా సరిగ్గా తెల్లారలేదు కదయ్యా, అప్పుడే తయారయ్యావు. కొంపదీసి నైట్ హాల్ట్ ఇక్కడే వేసావా? లేదు లేవయ్యా, యశోదభూష్ అన్న పని ఏదో పొద్దునే వచ్చాను. లేకుంటే నాకేం పని ఇక్కడ? ఆయన నీలా సీటుకి మాటికి ఆడ తిరిగి అక్కడ నాకు. అంటే నాకేం పని లేక వచ్చానంటావా? నిద్రలేస్తే నాకు యశోదమ్మకి బోల్డ్ అండ్ డీలింగ్స్. మోహనుడు డిపాజిట్ పోయిన ఎమ్మెల్యే మోహన్ వీడును నా పాలిట పెద్ద అప్పు ఇచ్చినైపోయింది. కొండలో సిద్ధం కుక్కలకు చూపు చూడు, దిష్టి కళ్ళరవా. ఏమిటి ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటూ కూర్చున్నారు? అదే ఏం లేదు, మాధవరావు మొహం మీద మురతలు చూస్తున్నా. ముసలాడైపోయాడు కదా, పడుకురాలో పోదుకోట మాక. అద్దంలో నీ మొహం చూసుకోవడం నీకు నిద్రపట్టదు. పొద్దునే మంచి కాక మీద ఉన్నట్టున్నారు, కాఫీ పట్టుకొస్తాను. కాఫీ నువ్వు తీసుకురావడం ఏమిటి? రోజా లేదా? రోజా లేదు. పైన స్నానం చేస్తూ ఉంది. తలుపు చెక్కదా రేకుదా, రేకుదా చెక్కదా, చూస్తున్నారు. ఫినిషింగ్ బ్రహ్మాండంగా ఉంది. రేకుది కాదు, చెక్కదే. చెక్కది చెక్కది, ఫినిషింగ్ బాగుంది. Good morning. చాలా సేపు అయింది, నువ్వు ఆ బాత్రూమ్ లో ఉన్నావనుకున్నా. మీరు కూర్చోండి, నేను ఈ డ్రెస్ విప్పేసి వస్తాను. విప్పేసి వస్తావా? ఇది విప్పేసి డ్రెస్ మార్చుకొని వస్తాను. అలాగే అలాగే అలాగే. ఏంటండి, ఏమండి? అయ్యో రక్తం. అయ్యో రక్తం వస్తుంది. నేను వేలు కోసుకున్నది నువ్వు నోట్లో పెట్టుకుంటావని కాదు. రాకేస్తా ఉన్నా రక్తం అంతా తీసేస్తావా? ఏమిటి వదిలో. రక్తం ఆగిపోయింది, ఇంటికి వెళ్ళి మందు వేసుకోండి, తగ్గిపోతుంది. అక్కర్లేదు, ఇక అమ్మడి చేయి తగిలా ఇంక మందు ఎందుకు, అదే మారిపోతుంది.